నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో జగనన్న గృహ నిర్మాణాలలో భారీ ఎత్తున నిధుల గోల్మాల్ జరిగి గిరిజన లబ్ధిదారులకు తమ గృహాలు అసంపూర్తిగా మిగిలిపోవడంతో బావురుమంటున్నారు. ఈ వ్యవహారంలో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్ తన చేతివాటాన్ని ప్రదర్శించి పెద్ద మొత్తంలో నిధులు దోచేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం కేటాయించిన 25 గృహాలలో 13 గృహాలు పూర్తి కాకుండా పునాదుల వరకు పరిమితమైనాయి. ఈ బాధ్యత తీసుకున్న నాయకుడు లబ్ధిదారుల అకౌంటుకు వచ్చిన నిధులను, సిమెంటును, ఇనుమును తీసుకుని కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడాన్ని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈయన సిఫార్సు చేసిన మరో కాంట్రాక్టర్ అధిక సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపడతానని, బిల్లులు చేసుకుని ఎవరికీ కనిపించకుండా పోయాడని గ్రామంలో గృహాల లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అధికార దర్పం, హౌసింగ్ అధికారుల సహకారం ఉండడంతో ఈ వ్యవహారం బయటపడకుండా లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తి వ్యవహారంపై జిల్లా గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాట్లాడు. జరిగింది ఇక్కడ ఇక్కడ రెడ్డి అని ఇల్లులు కట్టిస్తానని మాకు ఎవరైనా సురేష్ రెడ్డి అని ఇల్లులు కట్టిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఆయన అంటే అన్నిట్లో మోసం చేశారు. ఇసుక విషయంలో కానీ, సిమెంట్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో మోసం చేశారు. అడిగిన దానికి నా మీదే ఆయన వచ్చారు. అంటే నేను అన్ని అడుగుతున్నానని చెప్పి నా మీదకే వచ్చారు. నేను ఒక్కదానే అంతా తిరుగుతున్నాను. ఇంటి వీళ్ళందరికి సంబంధించిందే, కానీ వీళ్ళేం వీళ్ళు పోయి ఒక మాట ఆయన అడగటంలా. నేను మాత్రం ఎందుకంటే నేను డబ్బులు అప్పు తెచ్చుకొని కట్టుకున్నాను కాబట్టి నేను తిరుగుతున్నా అన్ని దగ్గరకు నేను తిరిగా. కానీ ఒక్క మనిషిని కాబట్టి నాకు సమాధానం ఎవరు చెప్పలా. వీళ్ళిప్పుడు ఇక్కడ 14 ఇల్లులు ఆగిపోయినాయి. వీళ్ళందరూ కలిసి కూడా అడిగితే బాగుంటుంది. కానీ వీళ్ళేంటంటే వీళ్ళు మరి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. నాకు మాత్రం బాధ, ఎందుకంటే మేము ఇల్లు లేకుండా ఆ గుడిసింట్లో ఉన్నాం. ఎంత వాన్ వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆ ఇంట్లోనే ఉండాలి. పాములు, తేళ్ళు అన్నీ వచ్చేస్తాయి. ఏదో దేవుడి వల్ల మాకు ఎట్టో స్థలం వచ్చింది, ఇల్లు కట్టిస్తారని అంతా ఆస్తి ఉంటే అప్పులు పాలు చేశారు తప్ప మమ్మల్ని అంతకంతకు 4 అప్పులు పాలు అయిపోయి ఉన్నాం. ఇప్పుడు మేము ఇటు బాకీ కట్టుకోలేకపోయాం. ఇటు ఇల్లు లేదు, ఏమీ లేదు. నమ్మించి మోసం చేశారు మమ్మల్ని. బిల్లు ఏమైనా వచ్చాయా నీ పేరు మీద? బిల్లు, ఒక బిల్లు వచ్చింది. ఆ బిల్లు కూడా ఆయనే తీసేసుకున్నారు. సురేష్ రెడ్డి అని ఆయనే తీసేసుకున్నారు. అంతకుమించి నాకు మళ్ళీ ఇంకేం బిల్లు ఏం పడలేదు. ఎందుకంటే పని నాకు జరగలేదు కాబట్టి మళ్ళీ నాకు పడలా. నేను నా డబ్బులు నాకు ఇమ్మని అడిగిన దానికి కూడా ఆయన నా మీద ఖర్చుకుని మాకు చేస్తున్నారు. ఇంకా ఎలా బాత, ఇప్పుడు ఎలా మేము ఆ పూటకు ఆ పూట కష్టం చేసుకుని ఉండేవాళ్ళమి. ఇల్లు లేక మేము ఎంతో బాధపడతా ఉంటే మమ్మల్ని మాకు వచ్చే డబ్బులల్లో కూడా వాళ్ళు ఇటు తినేస్తుంటే మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు? మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు? అటు న్యాయం చేయలేనప్పుడు ఆయన చెప్పకూడదు మాకు. కాకని గోవర్ధన్ రెడ్డి ఇల్లులు కట్టిస్తానని చెప్పకూడదు మాకు. స్థలం వరకే ఇస్తానమ్మా, నువ్వు కట్టుకోమని చెప్పాలి. ఆయన కట్టించి నీకు ఇస్తాను, ఆ ఇంట్లో మీరు ఉండండి అని చెప్పారు. కానీ ఏం చెప్పావు? అప్పులు పాలు చేసేశారు మాకు. ఇప్పుడు ఎందుకు? అందుకే రేపు ఓట్లకు వస్తారు కదా, ఓటు అసలు ఏం మేము ఓటే ఏం మేము. సార్, మహాలక్ష్మీపురం కాలనీ, మహాలక్ష్మీపురం కాలనీకి సంబంధించిన మనుషులని. మాకు కాలనీలు అయితే వచ్చినాయి, కానీ కాలనీలు కట్టలేదు. డబ్బులు కూడా తీసుకున్నారు. డబ్బులు మొత్తం 42,000 పడితే 42,000 ఆయనకే ఇచ్చాము. కానీ మా కాలనీలు అయితే ఏం కట్టలేదు సార్. కడతాం అని అంటున్నారు, ఏం కట్టలేదు. డబ్బులు డ్రా చేసి మీరే ఇచ్చారమ్మ? మేమే ఇచ్చాం సార్. మాకు డబ్బులు ఇచ్చాము. నవి మీరు మాకు ఒక మనిషిని పెట్టారు సార్, వాళ్ళు విష్ణురెడ్డి ఉండి నవీన్ అని ఒక అతను పెట్టారు. అతనికే మేము అన్నీ చెప్పుకొని అతనికే కట్టాము సార్. డబ్బులు కట్టిన మీరు డబ్బులు ఇచ్చి ఎంతకాలమైంది? డబ్బులు ఇచ్చి అవుతుంది సార్, ఒక సంవత్సరం అయిపోతుంది సార్ డబ్బులు ఇచ్చి. మీ కాలనీ వచ్చి ఎంతకాలమైంది? మా కాలనీ వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఓకే ఓకే. అప్పటి నుంచి మీరు అడుగుతుంటే ఏమంటున్నారు? మేము అడుగుతూనే ఉన్నాం సార్. మేము అడుగుతూనే ఉన్నాము, కడతామని చెప్తూనే ఉన్నారు. పంచాయతీలో కూడా దీనికి సంబంధించి మీటింగ్ పెట్టారు. అక్కడ కూడా చెప్పాము, వాళ్ళు కూడా కడతామని అన్నారు. ఏమందలు తెలియలేదు. ఆ విష్ణురెడ్డిని కూడా అడిగాము. విష్ణురెడ్డి ఇంటికి కూడా పోయి వచ్చి కూడా అడిగాము సార్, కానీ ఏ మందలు పట్టించుకోవట్లేదు. మాది వరిగొండ సార్. మేము కాలనీల కోసం, మా పిల్లలు లేక పిల్లల కోసం స్థలాలు పెట్టున్నాం సార్. బిల్లులు అయితే తీసుకున్నారు మా దగ్గర. ఒక డబ్బులు తీసుకున్నారు, బిల్లులు తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు మీకు డబ్బులు? 40,000 తీసుకున్నారు సార్. బిల్లు 40,000 బిల్లు ఇచ్చాం సార్. బేస్ మటాలు లేపారు, తర్వాత సిమెంట్ కట్టలు తీసుకున్నారు,
సిమెంట్ కట్టలు తీసుకున్న తర్వాత ఇంకేం దాని గురించి పట్టించుకోలేదు. రెండు సార్లు మేడం అని కూడా అడిగాం, పంచాయతీ పిలిచారు, మీటింగ్ పెట్టారు, అడిగితే కట్టిస్తామని చెప్తున్నారు, కానీ ఇల్లు అయితే కట్టేయడం లేదు సార్. ఇక వాళ్ళని అడుగుతుంటే మాకేం సంబంధం, మీరు బిల్లు ఎవరికి ఇచ్చారో వాళ్ళని పోయి అడగండి అంటున్నారు. సార్ని అడుగుతుంటే కట్టిస్తాలా అంటున్నాడు, కానీ దాని గురించే పట్టించుకోవాలి. కిషన్ రెడ్డి సార్ దాని గురించి కడతాలా అంటున్నాడు, కానీ ఇంకా దాని గురించి పట్టించుకోవాలి. డబ్బులు ఇచ్చింది ఇయ్యారో సార్ వస్తాడు కదా సారు, ఆ సారు నవీన్ అని ఒక అబ్బాయి వచ్చాడు, వాళ్ళిద్దరు తీసుకోబోయారు సార్ బిల్లులు తెమ్మంటున్నాడు అని వాళ్ళ చేతికి ఇచ్చి పంపించాం. జెరాక్స్లు అకౌంట్ బిల్లులు పడ్డట్టు డబ్బులు వాళ్ళకి ప్రూఫ్లు అన్నీ పంపించాం సార్. మేము పాస్బుక్లు మా దగ్గరే ఉన్నాయి సార్, డబ్బులు వరకు పంపించాము. వాళ్ళు ఎంత డ్రా చేసి డబ్బులు పంపించాము, దాంట్లో ఎంత అమౌంట్ పడ్డది కూడా మాకు ప్రూఫ్ కావాలన్నారు సార్ వాళ్ళు. దాని జెరాక్స్ తీసి ప్రింట్ వాళ్ళకి పంపించాము సార్, డబ్బులు తీసుకున్నారు. మొన్న మళ్ళీ బిల్లులు 20 కట్టలు సిమెంట్ కూడా తీసుకున్నారు సార్. మీకు నుంచి బేస్ మట్టాల నుంచి పైకి లేపాలంటే మీకు సిమెంట్ కట్టలు కావాలని అన్నారు. సిమెంట్ కట్టలు తీసుకున్నారు, కానీ ఇంకా తర్వాత అడిగితే మీకు ఎందుకు అయ్యి మీకు కాదు అయ్యి అని చెప్పన్నారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.